హాయ్ అండి కథలో నలభై ఐదవ భాగం వినే ముందుగా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ తేజ తనపై ఎంత పెద్ద భారం ఉందో తను పూర్తి చేయాల్సిన పనులు ఇంకా ఎన్ని ఉన్నాయో తనకి మాత్రమే తెలిసిన నిజాలు ఎన్ని ఉన్నాయో అన్నీ మోస్తూ కూడా అతని పెదవులపై చిరునవ్వు జరగనే లేదు రేపటి గురించి ఆలోచనలో తన చేతిలో ప్రస్తుతం ఉన్న ఆ మధుర క్షణాలను కోల్పోదలుచుకోలేదు తేజ ఇంటికి చేరి అప్పటి వరకు తన భుజంపై పడుకున్న ప్రియని చేతుల్లో ఎత్తుకుని బెడ్పై పడుకోబెట్టాడు తేజ పక్కనే పడుకుని ఉన్న సిద్ధుని ముద్దాడాడు సుతిమెత్తగా ఎంత క్యూట్గా ఉన్నావరా సిద్ధూగా అనుకుంటాడు తేజ ప్రియా ప్రియా అంటాడు చెవి దగ్గరగా వచ్చి ఏంటి తినవా లేదా పదా తిందువు నాకు వద్దు తేజ ప్లీజ్ పడుకోనివ్వు అంటుంది ప్రియా నిద్రలోనే లే ప్రియా మళ్ళీ రేపు పూజ అయ్యేదాకా తినవు ప్లీజ్ తేజ అంటుంది ప్రియా దుప్పటిలో దూరిపోతూ ఇది భూకంపం వచ్చినా లేవదు అనుకుని తేజ వెళ్ళి ఇక ఫ్రెష్ అయ్యి కిందకి వెళతాడు నీళ్ల కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంది సుమిత్ర నీళ్లు తీసుకుని పైకి వెళుతున్న తేజని ఆపుతుంది సుమిత్ర కాస్త తిని వెళ్ళు తేజ నాకు ఆకలిగలేదు తేజ నీ కోపం అన్నం దగ్గర ఎందుకు నీ భార్య వండకపోతే ఇంట్లో తినకూడదు అని నిర్ణయించుకున్నావా తేజ మీరు మీరే ఇలాంటివి ఊహించుకోకండి అమ్మా నేనేం అలా అనుకోలేదు సరేనా మరి తినేందుకు ఏమైంది తేజ మీ ఆయన ఎక్కడా లాన్లో వాకింగ్ చేస్తున్నారు ఓహో ఇంతకీ ఏ నిర్ణయం తీసుకున్నారు అది మేము సంతోషం రాకండి ఇక్కడే ఉండండి తేజ ఇందాక అన్నట్టున్నావు మీరు మీరే ఊహించుకోకండి అని మరి నువ్వు ఇప్పుడు చెప్పక మునివే ఊహించుకోవటం ఏంటి అంది సుమిత్ర అవునా సరే చెప్పు అమ్మ వింటాను అని డైనింగ్ టేబుల్ పైన కూర్చుంటాడు తేజ మా మీద ఇక నీ కోపం పోదా తేజ అమ్మ మీరు చేసింది చెరిగిపోయి చెరిపేసుకునే తప్పు కాదమ్మా నా నుండి నా భార్య ఎందుకు వేరైందో అర్థం కాక కోపంతో ఊగిపోయి తనకి నా బిడ్డకి దూరం అయ్యాను కానీ ఒక ఆడదాని ఆత్మాభిమానంపై మీరు కొట్టిన దెబ్బ చిన్నది కాదు తనకి పెళ్ళయింది అది తనకు తెలుసు నాకు తెలుసు కానీ మేము పెళ్లి చేసుకున్నాం ఇష్టపడి చేసుకున్నాం దాని పరిణామాలు ఆలోచించకుండా ఉంటామా అమ్మా ఆలోచించాం కడ వరకు తోడుండాలి అని అనుకున్నాం కానీ మీరే మమ్మల్ని విడగొట్టారు ముమ్మాటికి మీరే ఏ తండ్రి అయినా కొడుకుని బెదిరించటానికి లేకపోతే కొట్టించటానికి మనుషుల్ని పెడతాడా అమ్మా కానీ మీ ఆయన పెట్టించాడు అసమర్థుడికి అధికారం అందచేసి నన్ను చావు అంచు వరకు తీసుకువెళ్ళి వదిలాడు వీటన్నింటినీ మర్చిపోమంటావా అమ్మా నా భార్య నన్ను వదిలి వెళ్ళి అదే కష్టాలు పడి అదే పస్తులు ఉండి వాడిని పెంచింది కానీ నా మనసు అప్పుడు చలించలేదు కానీ అవన్నీ గుర్తిస్తే ఎంత చిత్రవదగా ఉందో తెలుసా అమ్మా నేను చనిపోయాను అనుకుని చివరికి చనిపోవడానికి కూడా సిద్ధపడి సిద్ధు కడుపులో ఉన్నాడు నా బిడ్డ కోసం దానిని విరమించుకుంది నేను చచ్చిపోమంటే ఒక్క క్షణం ఆలోచించలేదమ్మా చచ్చిపోవడానికి సిద్ధపడింది సుమిత్ర కళ్ళల్లో ధారగా నీళ్లు కారిపోతున్నాయి అందుకే అమ్మ దానిని అక్కడ అక్కడ అంత స్థాయిలో కూర్చోబెట్టాలి ఇంకెవ్వరు ఎప్పుడు దానిని ఒక్క మాట అనే పరిస్థితుల్లో ఉండకూడదు అని నా ఈ ప్రయత్నం చిన్నప్పటి నుండి కంటికి రెప్పలా కాపాడుకుని ఎవరి నీడ నీపై పడకుండా ఒక తండ్రి కంటే ఎక్కువగా స్నేహితుడిగా ఉండి ప్రతి విషయంలో నీకు తోడుగా ఉండి మినిస్టర్ సంబంధాలు సొంత సంబంధాలు అన్నీ వదులుకుని నా బిడ్డ ఇష్టం గౌరవించాలని నా బిడ్డ ఎవరూ అందుకోని స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటే ఒక పెళ్ళైన అమ్మాయిని విడాకులు కాకుండా మాకు చెప్పకుండా మమ్మల్ని సంప్రదించకుండా ఇంటికి తీసుకువచ్చి నాలుగు గోడల మధ్య తనని పెళ్లి చేసుకుని తనతో కాపురం పెడితే ఒక తండ్రి స్థానంలో ఆలోచించు తేజ నీకెలా ఉంటుందో అంటాడు మోహన్ తేజ ఎదురుగా నిలుచుని నేను చేసింది తప్పు అని దానికి ఏ శిక్ష అయినా విధించమని మిమ్మల్ని ఎన్నోసార్లు అడిగాను కానీ మీరు హద్దు దాటి ఒక ఆడపిల్లతో అలా ప్రవర్తించడం తప్పు అసలు అంతలా తనని అవమానించారే తను ఎవరూ తెలుసా మీకు తను నా ఆస్తి కోసం బుట్టలో వేసుకోక్కర్లేదు నాన్న తనకే బోలెడు ఉంది అని ప్రియ గతం గురించి చెబుతాడు తేజ అంతలా తన జీవితంలో విషాదం జరిగింది నాన్న సుమిత్ర మోహన్కి కళ్ళు బైర్లు కమ్మాయి తనకి తెలుసా అంటాడు మోహన్ వణుకుతున్న గొంతుతో లేదు అని తల ఊపుతాడు తేజ చెప్పకురా ఈ విషయం తనకి ఎప్పటికీ చెప్పకు నేను ఇంతకుముందు చెప్పింది కూడా నా బాధ నీకు అర్థం అవ్వాలని నేను హద్దు దాటి ప్రవర్తించి నిన్ను నా కోడలిని నా మనవడి ప్రేమని దూరం చేసుకున్నాను దానికి నాలుగేళ్ళు శిక్ష చాలురా ఇక నా వల్ల అవ్వదు మీకు దూరంగా ఉండేకి నన్ను క్షమించు తేజ నన్ను క్షమించు అని మోకాళ్ళపై మోకరెళ్ళి చేతులు జోడించాడు మోహన్ నా మనసులో నాకు ఏమీ లేదురా నువ్వు ఇప్పుడు చెప్పాక కాదు నీ చావుని నేను చవి చూసినప్పుడే సగం చచ్చిపోయాను ఇక నాకు ఇది పునర్జన్మ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోలేను ఎప్పటికైనా నాతో మాట్లాడుతేజా ఈ తండ్రికి ఈ పాపపు మూట భారాన్ని బ్రతికి ఉన్నంత కాలం కాస్త అయినా దించు నువ్వు ఆ ఇంటికి కాదు పూరి గుడిసెలో మీతో ఉండమన్నా సంతోషంగా ఉంటాం తేజ నన్ను క్షమించావు కదూ తేజ కన్నీళ్ళు తన షర్ట్ని తడిపేస్తున్నాయి కిందకి మోకరిల్లి తన తండ్రిని దరిచేరి హత్తుకున్నాడు తేజ చంటి పిల్లాడిలా వదిగిపోయి కన్నీరు కారుస్తున్నాడు మోహన్ వారిని చూసి రోధిస్తుంది సుమిత్ర మౌనంగా ఆనంద భాష్పాలు కళ్ళని చేరగా ఎంతో స్వాంతన పొందిన మోహన్ తేజ మోముని చేతుల్లోకి తీసుకుని నుదుటున ముద్దాడాడు ప్రేమగా దానికి ప్రేమగా స్పందిస్తూ చిన్నగా కళ్ళు మూసుకున్నాడు తేజ నన్ను మర్చిపోయారు అంటుంది సుమిత్ర అమ్మా అని హత్తుకుంటాడు తేజ సుమిత్ర అని ప్రేమగా హత్తుకుంటాడు మోహన్ ఇద్దరిని హత్తుకుని స్వేచ్ఛగా కన్నీటిని వదిలేస్తుంది చిన్నపాటి చిరునవ్వు పెదవులపై ఉంచి అది వారి జీవితంలో ఎంతో అపురూపం అయిన ఘట్టం దానిని మర్చిపోవటం అంత సులభతరం కాదు సుమిత్ర ఇద్దరికి మంచినీళ్ళు ఇవ్వగా ఇద్దరు తాగి కూర్చున్నారు ప్రియా పడిన బాధలు ఎవరూ పడకూడదురా తనకి తల్లి తండ్రి లేని లోటు మేము పూర్తి చేస్తాం రా అని తేజ చేతిలో తన చేతిని అందిస్తాడో మోహన్ ఇక తనకి ఏ బాధ రాకూడదు తేజ ఆ సమీర్ వదిలినట్టేనా లేదమ్మా వాడితో తేల్చుకోవాల్సిన కొన్ని లావాదేవీలు మిగిలే ఉన్నాయి సులోచన కూడా ఇలా చేస్తుంది అని అనుకోలేదు తేజ అంటుంది సుమిత్ర మీకెలా తెలుసు లక్ష్మి చెప్పింది వాళ్ళ నాలుగేళ్ల సంగతులు మొన్న మనుషుల్ని పెట్టింది కూడా ఆ చింత చింతచచ్చినా పులుపు చావలేదు మళ్ళీ రేపు ఏమైనా చేస్తాడంటావా తేజ రేపు మీ గృహప్రవేశంలో వాడి మొహంలే అమ్మా నేను అంత నిర్లక్ష్యంగా ఉంటానా అమ్మా అసలే నా ప్రియకి నేను ఇస్తున్న గిఫ్ట్ చిన్న తప్పు కూడా జరగకూడదు మోహన్ నవ్వుతాడు తేజ సామర్థ్యం తెలిసిన వాడు కావటంతో సరే నాన్న అమ్మా పడుకోండి పొద్దున్నే లేవాలి కదా కాస్త తిను తేజ లేదులే అమ్మా నాకు ఆకలి లేదు ఇప్పుడు తినలేను సరే తేజ పొద్దున్నే రెడీ అయిపోతాం అలాగే తేజ నేరుగా తన గదికి చేరుకుంటాడు ప్రశాంతంగా పడుకుని ఉన్న ప్రియా సిద్ధుని చూసి మనసులో కాస్తలో కాస్త ఊరటగా ఉండటంతో త్వరగా నిద్ర పట్టేసింది అలారం పెట్టుకుని మరీ ముందుగా లేసాడు తేజ వెంటనే ఆఫ్ చేసి లేచి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయాడు తన పెళ్లి రోజుని తలపిస్తూ పట్టుబట్టలు అలంకరించుకున్నాడు తను రెడీ అవ్వటం చిన్నగా ప్రియా దగ్గరికి వెళ్ళి లేపాడు ప్రియా చిన్నగా కళ్ళు తెరుస్తుంది తేజ నిద్రమొత్తుని తీరుస్తూ మోముని ముద్దాడుతున్నాడు లేచి కూర్చుంటుంది ప్రియా తన ఎదురుగా ఉన్న తేజని చూసి కళ్ళు పెద్దవి అయ్యాయి ప్రియకి ఎలా ఉన్నాను అంటాడు తేజ మోడల్లా తిరిగి చూపిస్తూ ప్రియ చేతులతోనే దిష్టి తీస్తుంది చాలా బాగున్నారు శ్రీవారు ఆహా కొత్త పిలుపు నీ భార్యామణి నుండి వచ్చిందంటే నువ్వు కేకరా తేజ అంటాడు తేజ భుజాన్ని తడుతూ ప్రియ నవ్వుకుంటూ పైకి లేస్తుంది నేను ఫ్రెష్ అయ్యి వస్తాను వద్దులే ఒక్క నిమిషం అని కబోర్డ్ ఓపెన్ చేసి ఐదు బాక్సులు తీసి ప్రియకి అందించాడు తేజ ఏంటివి చూడు ప్రియ అన్నీ ఓపెన్ చేసింది ఒకదానిలో చీర మరో బాక్సులో మరి షార్ట్ డైమండ్ నెక్లెస్ దానికి మ్యాచింగ్ దిద్దులు మరో బాక్స్లో లాంగ్ నెక్లెస్ మరో బాక్స్లో వడ్డానం మరో బాక్స్లో పాపిడి బిళ్ళ ఇలా అన్ని మ్యాచింగ్ సెట్స్ వాటిని చూసి షాక్ అయ్యింది ప్రియ తేజ ఇవన్నీ వేసుకుంటే అమ్మోరు తల్లి వచ్చింది అనుకుంటారు అవసరమా ఏం మాట్లాడద్దు నువ్వు నీ ఇంటికి వెళుతూ ఈ మాత్రం అలకరించుకోవచ్చు పద పదా రెడీ అవ్వు ప్రియా ఇక ముందుకు కదిలింది ప్రియా వెళ్ళడంతో తేజ కిందకి వెళ్ళి అందరినీ సిద్ధం అవ్వమని చెబుతాడు లక్ష్మిని కూడా లేపి ఫ్రెష్ అవ్వమని చెప్పాడు ఇంట్లో పనివాళ్ళు ఇంట్లో సర్దాల్సినవి కాస్త సర్దేశారు ఆలోగా సిద్ధుని చిన్నగా లేపి స్నానానికి తీసుకువెళ్ళింది ప్రియా ఏం గొడవ చేస్తాడో అనుకున్న ప్రియా సిద్ధు సైలెంట్గా ఉండటంతో హ్యాపీగా ఉంది స్నానం చేయించి లక్ష్మికి ఇవ్వడంతో తను రెడీ చేసింది సిద్ధుని తేజకి మాచింగా సిద్ధు అవుట్ఫిట్ని సిద్ధం చేశాడు తేజ ఇద్దరూ ఒకేలా ఉన్న దుస్తులే కాక ఒకే రకమైన చైన్ బ్రాస్లెట్ ఇలా ఇద్దరూ ఒకేలా వేసుకున్నారు సిద్ధు తేజ చంక ఎక్కేసి తలవాల్చి నిద్రపోతున్నాడు ఈ లోపు అందరూ సిద్ధమై హాల్లోకి వచ్చేశారు ప్రియ కోసం ఎదురు చూస్తున్నారు కింద అంతా మరో పది నిమిషాలకి కిందికి వస్తుంది ప్రియ తేజకి ప్రియని చూసి మతిపోతుంది అదే మొదటిసారి తను అన్ని నగలు వేసుకోవడం ప్రియకి ఎలా ఉన్నా తేజకి మాత్రం చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ప్రియ మోహన్ సుమిత్ర సూపర్ అని చూస్తారు నవ్వుతూ కదలండి అంటాడు తేజ టైం అవుతూ ఉండగా సిద్ధు అలాగే నిద్రపోతూ ఉండటంతో మోహన్ డ్రైవ్ చేస్తాడు కార్ ప్రియా తేజ పక్కపక్కన కూర్చుంటారు వెనుక వైపు తేజ చూపు తిప్పుకోలేక ప్రియని చూస్తూ ఉన్నాడు మరీ ఓవర్గా ఉందా అంటుంది ప్రియ చీరని సరి చేసుకుంటూ నువ్వెలా ఉన్నావో చెప్పటానికి నాకు మాటలు రాకుండా ఉంటే నువ్వేంటే ఇలా అంటావు మరో పది నిమిషాలకి ఇంటి ముందు ఆగింది కార్ అందరూ దిగారు డెకరేషన్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి తెచ్చిన సామాన్లు అంతా కిందకి తీసుకున్నారు శాస్త్రి గారు చేరుకున్నారు ఇంటి నుండి వీరు కూడా పని వాళ్ళు వచ్చారు అంతా సిద్ధంగా ఉంది మేళం మోగుతుంది తన కళ్ళ ముందు ఉన్న తన ఇంటిని చూస్తుంది ప్రియ సిద్ధు ఆ శబ్దానికి లేచి నిలుచున్నాడు అంతా చూస్తూ అదేనా మన ఇల్లు అన్నట్లు చెప్పట్లు కొడుతూ అవును అంటాడు తేజ ఎంతో శోభాయానుమానంగా వెలిగిపోతుంది ఆ ఇల్లు అందరి చేతుల్లో దేవుడి విగ్రహాలు ఉన్నాయి శాస్త్రిగారు చెప్పినట్టుగా ప్రక్రియ జరుగుతుంది అక్కడ ఆవుని ఇంటిలోనికి తీసుకుని వెళ్ళారు దంపతులు అడుగు పెట్టండి అమ్మా అంటాడు ప్రియ వైపు చూస్తూ ముందుకు నడుస్తున్న తేజ చేతిని పట్టుకుంటుంది ప్రియ అత్తయ్య వాళ్ళని వెళ్ళనివ్వు తేజ అది ప్రియ వద్దు మీరు వెళ్ళండి లేదత్తయ్య మీరు మావయ్య పదండి మీ కూడా మేము మోహన్ తల ఊపటంతో మోహన్ సుమిత్ర ఇంటి లోపలికి అడుగు పెడతారు వారిని అనుసరిస్తారు ప్రియా తేజ వారి ముందు వెళ్ళిన సిద్ధు ఇల్లు మొత్తం చూస్తున్నాడు ఆశ్చర్యంగా ఫోటోలు క్లిక్ మనిపిస్తున్నాడు ఫోటోగ్రాఫర్ ప్రతి ఘట్టాన్ని అందంగా తన కెమెరాలో బంధిస్తున్నాడు అతను మిగిలిన కార్యక్రమాలు అన్నీ జరిగిపోయాయి పాలు పొంగించారు మిగిలిన పూజలు సూర్యుడు ఉదయించాక చేస్తాను అని శాస్త్రి గారు వెళ్ళిపోయారు అందరికీ కాఫీ చేసి ఇచ్చింది ప్రియ సిద్ధుకి పాలు తాగించారు సుమిత్ర గారు ఇక ప్రియ మిగిలిన పాలల్లో పరమాన్నం చేసి దేవుని దగ్గర పెట్టింది తన దేవుడి గది చూసి మురిసిపోయింది అందంగా నవ్వుతూ మమ్మీ నా సర్ప్రైజ్ అని అరుస్తున్నాడు సిద్ధు సర్ప్రైజ్ ఏంటి అదేంటి డాడీ సర్ప్రైజ్ అన్నాడు ప్రియా తేజని చూస్తుంది ఏంటి అన్నట్టుగా రే సిద్ధుగా పదా నీకు నేను ఇస్తాను అని ఎత్తుకుంటాడు తేజ కాస్త కూర్చో ప్రియా వచ్చిన దగ్గర నుండి చేస్తూనే ఉన్నావు అని సోఫాలో కూర్చుంటుంది ప్రియా ఇల్లు చాలా బాగుంది ప్రియా ప్రియకి ఏం చెప్పాలో కూడా అర్థం కాక మౌనంగా ఉంది చాలా బాగున్నావు తెలుసా అంటుంది సుమిత్ర అవును తల్లి అంటాడు మోహన్ నవ్వుతో మావయ్యా మాతోనే ఉండొచ్చుగా అంటుంది చిన్నగా అడగాల వద్దో తెలియని సందేహం గొంతులో ధ్వనించగా సుమిత్ర ప్రియా పక్కన కూర్చుని ప్రియా చేతుల్ని తీసుకుంటుంది మాకు ఒక షరతు ఉంది ప్రియా ఏంటది ఏదైనా చెప్పండి సరే మాకు ఒక చిట్టి తల్లిని ఇవ్వాలి అంటే సిద్ధుకి చెల్లి అన్నమాట ఓకే అయితే చెప్పు మీ కూడా ఉంటాం అంటుంది సుమిత్ర ప్రియా సుమిత్రని హత్తుకుంటుంది అత్తయ్య చాలా థ్యాంక్స్ అత్తయ్య మీరు ఎక్కడ ఉండనని చెబుతారు అని చాలా భయం వేసింది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు సులోచన గురించి అని అర్థం అయినా మోహన్ సుమిత్ర ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు అమ్మ నాన్న ప్రేమ కూడా నాకు లేదు అందుకే ఎవరినైనా కోల్పోతే బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు ఆ బాధ ఆయన పడకూడదు అని నా ప్రయత్నం నా వల్ల మీరు గొడవపడాలని విడిపోవాలని అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ అనుకోలేదు అత్తయ్య మీరు పక్కన ఉంటే మాకు చాలా ఆనందం నేను వెళ్ళిపోయిన కారణం ఆయనకి అర్థం కాకపోవచ్చు కానీ ఉన్న బంధాలను మీలాంటి తల్లిదండ్రులకి దూరం అయ్యి సాధించేది ఏమీ లేదు నేను ఇక్కడికి వచ్చే ముందు మాకు విలువ లేదు ఇక బిడ్డకి విలువ ఏముంటుంది అని బాధపడ్డాను కానీ నా ఆలోచన తప్పు అని నాకు అర్థమైంది మీ గురించి తప్పుగా ఆలోచించినందుకు నన్ను క్షమించండి ప్రియా అలా అనకు అంటాడు మోహన్ నాకు తెలుసు మనం ఎన్ని మాటలు అయినా పడాలని అనుకుంటాం కానీ మన బిడ్డ పడాలని అనుకుంటామా నీ ఆలోచనలో న్యాయం ఉంది కానీ మీ రాకకి మేము ఇక్కడ పశ్చాత్తాపంతో ఎదురు చూసాం మాకు ఇవి మనసులో లేవు అది నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమయ్యింది మామయ్య థ్యాంక్ యూ మామయ్య అంటుంది మనస్ఫూర్తిగా కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకో తల్లి మరో రెండు గంటల్లో గెస్ట్లు అందరూ వస్తారు చూసుకోవాలి కదా నాకు నిద్ర రాదు మావయ్య మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను మళ్ళీ లేపుతాను రండి అని వారి గది చూపిస్తుంది ప్రియా ఇంకా కొన్ని సామాన్లు రావాల్సినవి ఉన్నాయి మావయ్య కొంచెం అడ్జస్ట్ అవ్వాలి పర్లేదు తల్లి నువ్వు నిద్ర వస్తే పడుకో అని గది లోపలికి వెళ్ళిపోతారు ప్రియా పైకి వెళుతుంది సిద్ధు తన కొత్త రూంలో తన బొమ్మలు అన్నీ చుట్టూ వేసుకుని పడుకుని ఉన్నాడు తనని చూస్తూ ఉన్నాడు తేజ ఏంటి అలా చూస్తున్నావు అంటుంది ప్రియా మాట్లాడకు అని ప్రియని లాగి తన ఒడిలో కూర్చుని పెట్టుకుంటాడు తేజ చిన్నగా ఇప్పుడే పడుకున్నాడు ఏంటలా చూస్తున్నావు చూసుకోవద్దా మరి నా సిద్ధుగాడిని చూసుకో బాగా అని పైకి లేస్తుంది ప్రియ తేజ మళ్ళీ లాగి కూర్చోబెట్టుకుంటాడు ఉండవే కాసేపు పడుకో తేజ మళ్ళీ గెస్టులు వస్తారు కదా లేదు లేవే నాకు నిద్ర రావడం లేదు నువ్వు పడుకో నాకు రావడం లేదు మరేం చేద్దాం పద అని సిద్ధుకి బెడ్షీట్ కప్పి తమ గదికి నడుస్తారు ఇద్దరు వారి గది బాల్కనీలో ఉన్న ఊయలపై కూర్చున్నారు ఇద్దరు థ్యాంక్ యూ తేజ ఇక్కడికి తీసుకువచ్చినందుకు మావయ్య అత్తయ్య నాకంటూ ఒక కుటుంబం ఉంది అని అనిపిస్తుంది వారి వల్ల నా జీవితంలో కుటుంబయోగం లేదని అనుకున్నాను తేజ సులోచన అత్తయ్య అదే సులోచన గారు దూరం అయ్యాక ఇక నాకు ఏ నమ్మకం లేదు నీకెవరు చెప్పారు అది లక్ష్మి అంది ఓహో నిన్ను అడగాలని కాదు కానీ ఏంటి తెజా ఇదంతా నాకు తెలియక్కర్లేదు అంటే నువ్వు చెప్పొద్దు లేదు లేదు ప్రియా నీకు తెలియద్దు తెలియకూడదు అని నేను అనుకోలేదు కానీ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను అంతే తప్పకుండా ప్రతి ఒక్క విషయం నీకు చెబుతాను కానీ ఇప్పుడు కాదు కాస్త సమయం ఇవ్వు సరే అని తేజ భుజంపై తల వాలుస్తుంది ప్రియా త్వరలో చాలా త్వరలో నీకు అన్ని విషయాలు చెప్తాను ప్రియ ఆ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అనుకుంటాడు తేజ మరో గంటకు సూర్యుడు ఉదయిస్తూ ఆ ఇంటితో పాటు వారి జీవితంలోకి కొత్త వెలుగులు తీసుకుని వస్తున్నాడు ఇద్దరు ఆ వెలుగు వారి మోముపై పడగా చిన్నగా కళ్ళు తెరుస్తారు ప్రియా నుదుటున ముద్దాడతాడు తేజ గుడ్ మార్నింగ్ ప్రియా గుడ్ మార్నింగ్ తేజ లేచి ఫ్రెష్ అవ్వు ప్రియా పూజకి కూర్చోవాలి కదా వేరొక చీర కబోర్డ్లో పెట్టాను అలాగే అని లోపలికి నడుస్తుంది ప్రియా ఫ్రెష్ అయ్యి అలంకరించుకుని సిద్ధూ రూమ్కి వెళ్తుంది సిద్ధుని లేపి తేజ తనకి పెట్టిన సూట్లో రెడీ చేస్తుంది ఇద్దరు కిందికి వెళతారు అప్పటికే తేజ రెడీ అయ్యి సూట్లో కూర్చుని ఉన్నాడు అమ్మ వాళ్ళు రెడీ అవుతున్నారు ప్రియా ఇంకేమైనా కావాలా ఏం లేదు కేటరింగ్ వాళ్ళు మరో అరగంటలో ఇక్కడ ఉంటారు శాస్త్రి గారు వచ్చేస్తున్నారు అంతా సిద్ధమేగా హా తేజ వీడికి ఇడ్లీ తినిపిస్తే అయిపోతుంది అది నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళి అన్ని సిద్ధంగా ఉన్నాయో లేదో చూడు సరేనా ప్రియా లక్ష్మి మిగిలిన పనులు చూడటానికి వెళ్ళిపోయారు తేజ సిద్ధు గార్డెన్లో ఉన్నారు వస్తున్న స్టాఫ్ మెంబర్స్ని ఇన్వైట్ చేస్తున్నారు ముంబై కంపెనీ వాళ్ళు వచ్చారు కార్తీక్తో మాట్లాడుతూ ఉన్నాడు తేజ శాస్త్రి గారు రావటంతో అందరూ ముందుకు కదిలారు అన్నీ చకచకా జరిగిపోతున్నాయి తేజ ప్రియా పూజలో ఉండటంతో మోహన్ సుమిత్ర వచ్చిన అందరినీ కూర్చోబెడుతున్నారు యజ్ఞం అయ్యి సత్యనారాయణ వ్రతానికి వచ్చారు ఈలోపు ముంబై స్టాఫ్ తేజ అనుచరులు అందరూ వచ్చిన గెస్ట్ టిఫిన్స్ విషయం చూసుకుంటూ ఉన్నారు అన్నీ పూర్తయ్యాయి మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది సమయం ఇల్లు మొత్తం పరిమిళ భరితంగా ఎంతో పాజిటివ్ ఎనర్జీతో చాలా చాలా బాగుంది తేజ ఇక బయటికి నడిచి వచ్చిన ఇన్వెస్టర్స్ షేర్ హోల్డర్స్ అందరితో మాట్లాడుతున్నాడు తేజ అలాగే ప్రియని సిద్ధుని పరిచయం చేస్తున్నాడు అందరికీ తేజ అప్పుడే మినిస్టర్ వాళ్ళు రావటంతో వారిని పలకరించాడు పలకరించడానికి వెళతాడు తేజ థ్యాంక్ యూ సార్ మేడం గారిని కూడా తీసుకొచ్చారు నమస్తే అండి తను నా భార్య నమస్తే బాగున్నారా బాగున్నాము పదండి తేజ మినిస్టర్స్తో వెళ్ళడంతో మినిస్టర్ వైఫ్ ప్రియతో ఉంది మీ పేరు ప్రియా నా పేరు లలిత మా పిల్లకి అనుకున్న సంబంధం నీకు రాసింది ఏం చేస్తాం జ్యూస్ తాగుతారా అవును నీకు ఇది రెండో పిల్లి అంటగా అందరూ అనుకుంటున్నారు యాక్చువల్గా మాలాంటి హై కేటగిరీ వాళ్ళకి ఒక గ్రూప్ ఉంది కానీ నేను దానిలో కలపాలి అనుకున్న లెవెల్ కూడా లేదు నీకు మళ్ళీ రెండో పెళ్ళి ఎలాగంటావు సిరి కదా ఈ మాత్రం అలంకరించుకోవడంలో తప్పులేదు మాలాంటి వాళ్ళకి నగలు అవసరం లేదు మా మొహానికి విలువ ఉంటుంది కానీ నీకు అవి వేసుకుంటే కానీ ఎవరు గుర్తుపట్టరు అవును రెండో పెళ్ళే కాదని నేనిప్పుడన్నాను అయినా మీ గ్రూప్లో కలవాలని నాకు లేదులెండి నేను నగలు ధరించింది మా వారు నాకు తీసిచ్చారు అన్న ఇష్టంతో చూపించుకునేందుకు కాదు హా మర్చిపోయా మిమ్మల్ని గుర్తుపట్టకుండా ఎలా ఉంటారు ఎవరైనా నాలుగేళ్ల క్రితం హోటల్ రైడ్లో దొరికింది మీరేగా తప్పకుండా మిమ్మల్ని గుర్తుపడతారులేండి జ్యూస్ తెస్తాను తాగి బాగా తినేసి వెళ్ళండి సరేనా అని అక్కడ నుండి మరో మాటకి తావివ్వకుండా వెళ్ళిపోతుంది ప్రియా ఏ నిన్ను ఏమైంది లలిత గారు ఏమైనా కావాలా అని వస్తాడు తేజ పదండి వెళదాం అని మినిస్టర్ని లాగుతుంది లలిత మినిస్టర్ కోపంగా చూసి లలితని ఫుడ్ దగ్గరికి లాక్కెళతాడు ప్రియా హా అంటుంది జ్యూస్కి వెళ్ళేది తేజని చూస్తావు ఇలారా ఒక పని ఉంది అర్జెంట్ ఏంటిది ఏమైంది అని వెనుక నడుస్తుంది ప్రియా తేజ ఇంటి వెనుక వైపుకి తీసుకుని వెళతాడు ఎవరు లేరని నిర్ధారించుకున్నాక ప్రియని హత్తుకుంటాడు తేజ ఏమైంది అంటుంది షాక్ తిన్నా ప్రియ ముద్దొచ్చేస్తున్నావు బాగా అని మోముని చేతుల్లోకి తీసుకుని ముద్దులతో ముంచేస్తున్నాడు తేజ అబ్బా ఏమైంది చెప్పు అసలే చికాకుగా ఉంది అనుకుంటుంది ప్రియా ఆవిడికి చెప్పిన సమాధానం కోసం నువ్వు విన్నావా హా నేను సమాధానం చెబుదామని వచ్చేలోపు నీ సమాధానం విని నా అవసరం లేకుండా పోయింది థ్యాంక్ యూ ప్రియా నీ గురించి ఇక నేను భయపడనక్కర్లేదు ఎవరు ఏమనుకున్నా ఈ ప్రపంచంలో ఉన్న సంతోషానికి మొత్తం అర్హురాలివి ప్రియా ప్రియా చిన్నగా నవ్వుతుంది తేజ పెదాలను ముద్దాడుతూ మిగిలిన కథని మరొక భాగంలో విందామండి ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్